కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పెద్దలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ప్రేమాలయంలో వృద్ధుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, భవిష్యత్తులో ప్రేమాలయం అభివృద్ధికి ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తడికమళ్ల సుబ్బారావు, మునగాల మురళీకృష్ణ, టి వెంకటేష్ గురూజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ పటగర్ల రామ్మోహన్ రావు, వైకాపా నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు మంచం మయబాబు, నాయకులు గుడిదేశి శ్రీనివాస్, పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, మోటమర్రి సదానంద కుమార్, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే 40 మంది వరకు వృద్ధులకు ఇక్కడ మేము సేవలు చేసే అవకాశం మాకు ఉంది. ఆ 40 మందిలో కూడా 38 మందితో ఇప్పటికే ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మాకున్నటువంటి భవనాలన్నీ కూడా సార్ పూర్తయి ఉన్నాయి. 30 మంది వరకు మేము ఆ సేవలు అందించి 38 మంది వరకు మేము ఆ సేవలు అందించగలుగుతా ఉన్నాము, మేము వెళుతూ ఉంటాం. కానీ ఆ కార్యక్రమాల కన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలలో లభిస్తున్నటువంటి సంతృప్తి మిగిలిన కార్యక్రమాల్లో ఉన్నా కూడా దానికన్నా అధికంగా మాకు ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. తప్పకుండా ప్రేమాలయం వారు చేసినటువంటి ఈ సేవ నిజంగా భగవంతుడు చేసినటువంటి సేవగానే మనం అందరం కూడా భావించాలి. ఆ విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ సేవ కార్యక్రమాలకు గతంలో మీరు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి నా వైపు నుంచి ఏం సహకారం కావాల్సి వచ్చినా నా సహకారం ఇస్తూ వచ్చాను. భవిష్యత్తులో కూడా ఈ ప్రేమాలయంలో మీరు చేస్తున్నటువంటి భగవత్ సేవకు ఎప్పుడు నా అవసరం ప్రభుత్వం వైపు కానివ్వండి, వ్యక్తిగతంగా నా వైపు కానివ్వండి, ఎప్పుడు నా సహకారం అవసరం వచ్చినా కూడా మీరు నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఎప్పుడు ఈ ప్రేమాలయానికి, ప్రేమాలయంలో ఉన్నటువంటి వృద్ధులకు ఎప్పుడు ఈ సేవ చేసే అవకాశం గురించి నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరిని బలవంతం చేయడము లేకపోతే మొహమాట పెట్టడము ఇంకొక రకమైన భాష ఇక్కడ ఉండదు. ఇంకొక రకంగా వారి పేర్లు కూడా ఇక్కడ ఎక్కడా ఉండవు. హృదయపూర్వకంగా ఇక్కడ జరుగుతుంది అని అంటే ప్రేమాలయం నిర్వాహకులు ఎంత పవిత్రంగా ప్రేమపూర్వకంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు భాషను కొనసాగించాలని, తెలుగు భాషను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన GO 81 ఉపసంహరించుకోవాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి ఆ పార్టీ నాయకులు వినతి పత్రం అందించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచి తెలుగు భాషను రద్దు చేయటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం GO 81 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి జగన్నాథరావు, పి ఆదిశేషు, జయలక్ష్మి, మేరీ, నాగరాజు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మాతృభాషను సంపొద్దు మాతృ తెలుగు విద్యను కూడా కొనసాగించాలి. తెలుగు విద్యను కూడా
కొనసాగించాలి. ఇంగ్లీష్తో పాటు తెలుగు విద్యను కూడా సిగ్గు సిగ్గు పరభాష వ్యామోహంతో తెలుగు భాషను సంపొద్దు సంపొద్దు తెలుగు భాషను రద్దు చేసి కొనసాగించాలి. ఇంగ్లీష్తో పాటు కొనసాగించాలి. పాఠశాలలో ఇంగ్లీష్తో పాటు తెలుగు విద్యను కూడా తెలుగు భాషను కొనసాగించాలి. ఇంగ్లీష్తో పాటు తెలుగు భాషను పిల్లల్ని తగ్గించేందుకు కూడా ఇటువంటి కుట్ర పంపుతుంది అని కూడా ఒక అనుమానం కలుగుతూ ఉంది. అందుకని ఇట్లాంటి నిర్ణయాలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మేధావులతో విద్యావేత్తలతో స్కూలు అధినేతలతో వివిధ అఖిలపక్ష రాజకీయ పార్టీలతో సంస్థలతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపి అందరి అభిప్రాయం మేరకు 1x1 నిర్ణయాలు చేయాలి. తప్పితే ఒకేసారి అకస్మాత్తుగా మాతృభాషను రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ప్రవేశపెట్టాలనుకున్నా మొదటి తరగతి ఈ సంవత్సరం, రెండో తరగతిలో వచ్చే సంవత్సరం, ఇట్లాగా క్లాస్ బై క్లాసు ఇంగ్లీష్ని ప్రవేశపెడితే వెళ్ళాలి. తప్పితే ఒకేసారి తెలుగు భాష మొత్తం రద్దు, పాఠశాలలో ఇంగ్లీషే ఉంటుందని చెప్పడం అనేది ఇది కరెక్ట్ కాదు. బంగారు కనుచూపులో కరుణ చిరునగవులో సిరులు దొరిలించు మా తల్లి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్గా, ఏపీ నర్సింగ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన వైకాపా సీనియర్ నేత డాక్టర్ దిరసాల వరప్రసాద్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చేతుల మీదుగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. స్థానిక ఆర్ఆర్పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ను వైకాపా నగర రూరల్ పార్టీల ఆధ్వర్యంలో నిలువెత్తు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని డాక్టర్ ప్రసాద్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు మంచం మైబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, నాయకులు ఎంఆర్డి బలరాం, మున్నుల జాన్గురునాథ్, గుడిదేశి శ్రీనివాస్, కిలాడి దుర్గారావు, రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దళిత పడుక వర్గ లాసా జ్యోతి నాని గారి నాయకత్వం ఆ
మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.